For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. తిరువాయూరులో స్థిరపడి సద్గురు త్యాగరాజస్వామి వారి వద్ద అకుంఠితంగా శ్రమించి ఆ సంప్రదాయాన్ని ఆంధ్రులకు తరగని భిక్షగా అందించిన తెలుగు బిడ్డ ఆకుమడుల మానాంబుజావడి వెంకట సుబ్బయ్య గారు. ఆపై పెదకళ్లేపల్లి నుంచి తంజావూరు నడిచి వెళ్లి వెంకట సుబ్బయ్య గారి శుశ్రూషలో విద్యనార్జించి ఆంధ్రదేశంలో త్యాగరాజ పరంపరానుగతమైన సంగీత స్థాపనా ప్రాచుర్యాలకు ఒక ఉనికిని ప్రసాదించిన పరమ గురు శిఖామణి శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారు. పునర్మాయాకల్పితేజకాలకలనా మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమః. తస్మై శ్రీగురుమూర్తయే నమః. శ్రీదక్షిణామూర్తయే నరనా వారికి అంతేవాసులై అపార సంగీత విద్యా రహస్యాలను ఆర్జించి త్యాగరాజ సుసంప్రదాయాన మూడవ తరం సంగీత గురుశ్రేష్ఠులైన వారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. దక్షిణామూర్తి శాస్త్రుల వారి గురుపీఠంలో రామకృష్ణయ్య పంతులు గారి సహపాఠీయులుగా సంగీత విద్యనార్జించిన రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి గారు, చల్లపల్లి సీతారామయ్య గారు, ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి గారు, దుడ్డు సీతారామయ్య గారు, చల్లపల్లి పంచనదేశ్వర శాస్త్రి గారు ఇత్యాదులందరిలో ఆంధ్రదేశంలో అవధులులేని శిష్య ప్రశిష్య ప్రప్రశిష్యగణం ఏర్పడటం రామకృష్ణయ్య పంతులు గారి విశేష సంగీత సేవా నిదర్శనం. విస్తృత సంగీత విద్వత్ గణంలో ఒక విశిష్ట స్థానాన్ని పొంది గురుస్థానానికి అర్హతనార్జించుకున్న తరుణంలో ఆనాడు సంగీతమంటే దాక్షిణాత్యులదే అనుకునే తమిళనాట స్థిరపడవలసిందిగా ఎన్ని ఆహ్వానాలు వచ్చినా ఆయన అంగీకరించలేదు. ఇది నా నేల, దీనిని సుస్వరశ్యామలం చేయాలి, ఇది నా సంకల్పం. రెక్కలు వచ్చినాయి కదా అని నా తెలుగు గూటిని విడిచి మరో చోటికి ఎగిరిపోవడానికి నా మనస్సు అంగీకరించదు, అది నా స్వభావానికి విరుద్ధం అని ఆ పిలుపులను సున్నితంగా తిరస్కరించి విజయవాడను సంగీత విద్యావ్యాప్తిగా వేదికగా చేసుకుని తమ స్వగృహమే ఒక కళాశాలగా ఎంతోమందిని సంగీత విద్యలో తీర్చిదిద్దారాయన. ఒకవైపు వర్ణాశ్రమ విహితమైన వైదిక కర్మలను అనుష్ఠిస్తూనే విద్యాబోధనలో మాత్రం జాతి మత కుల విచక్షణ చూపక అర్హులైన వారందరికీ ఉచితంగా గాత్రవాయులీనాదులలో సంగీత జ్ఞానాన్ని అందించిన వైతాళికుడు రామకృష్ణయ్య పంతులు గారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, నేతి శ్రీరామ శర్మ, తిరుపతి పొన్నారావు, పాతూరి సీతారామయ్య చౌదరి,
వంకదారి వెంకట సుబ్బయ్య గుప్త, ఎంవి రమణమూర్తి, దాలిపర్తి పిచ్చలహరి సోదరులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, అద్దంకి శ్రీరామ్మూర్తి, టీకే యశోద, జీవి రామకుమారి, ఇలా అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు ఎందరో ఎందరెందరో రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులై ఆకాశవాణి కేంద్రాలలో, సంగీత కళాశాలలలో సంగీత సేవలను అందించటానికి నిధులుగా భాసిల్లారు. వారు సంగీతం పాఠం చెప్పి దానివల్ల ఆయన జీవించలేదు. ఎవరి దగ్గర ఒక కాని అని పుచ్చుకోలేదు. ఇంకా పిల్లల్ని ఎవరికైనా కష్టాలు వస్తే ఆయన ఆదరించేవారు. భోజనం చాలామంది వాళ్ళకి ఒక రోజున ఎక్కడైనా వారాలని ఉండేవి. ఆ వారాలు లేకపోతే ఒక రోజున భోజనం పెట్టేవారు. ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేవారు, వైద్యం చేయించేవారు. ఆయనకు గురువే కాదు, తల్లి తండ్రి సమస్తం ఆయనే. ఆయన మాత్రం ఆయన అంటే ఒక గ్రూప్గా చెప్పేవారు. ఆ గ్రూప్గా వచ్చి పాఠం చెప్పుకునేవారు. నన్ను మాత్రం ప్రత్యేకంగా ఆయన దగ్గర ఇంకొకటి వాళ్ళకి పాఠం చెప్పేటప్పుడు ఇంకొకటి కూర్చొని వినకూడదు, అదొక చాలా మంచి గుణం అది. అలా నన్ను పిలిచేవారు. పిలిచినప్పుడు నా దగ్గర చెప్పే విధానం ఆయన వయలు వాయిస్తూ చెప్పేవారు. తొడమి కూర్చోబెట్టి చెప్పేవారు. పాఠం రాసిస్తారు, కూర్చోబెడతారు, ఆయన పాడతారు ఒకసారి, నేను పాడతాను, అంతే. ఆ మొన్నటి పుస్తకం చూడకుండా పాడేస్తాను. ఇలా వందలాదిగా శిష్య ప్రశిష్యగణాన్ని సంతరించుకున్న లబ్ధ ప్రతిష్టకు నిదర్శనంగా, ఆయన అద్వితీయ విద్వత్తుకు సాదృశ్యంగా నాటి మద్రాసు పాలకులు లార్డ్ పెంట్లెండ్ ప్రభువు గారి చేత స్వర్ణపతక సత్కారం, బరోడా అఖిల భారత సంగీత సభ సత్కారం, కాకినాడలో ప్రతిష్టాత్మక శ్రీరామ సమాజం వారి విశిష్ట స్వర్ణపతకాభరణ సన్మానం, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎక్స్పర్ట్ కమిటీలో సభ్యత్వ గౌరవం, ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్ వారి భారతీ తీర్థోపాధ్యాయ బిరుదు ప్రదానం, ఆ పైన సంగీత ప్రపంచంలో మరెవరికీ లభించని గజారోహణం, గాయక సార్వభౌమ బిరుదు ప్రదానం లభించాయి. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.